రాయ్, ఇక్కడ మొత్తం మనం ఆ డబ్బు పెట్టేసినట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం మన దగ్గరే ఉంచేస్తే మనం దొరికేస్తాం. అందుకే వీడింట్లో మనం డబ్బు పెట్టేద్దాం. ఈ ఇంట్లో డబ్బు పెట్టిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి అప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కి ఫోన్ చేద్దాం. అప్పుడు డబ్బు మొత్తం వీళ్ళ దగ్గరే ఉందనుకుని వీళ్ళే పట్టుకుంటారు. అప్పుడు మనం సేఫ్ అయిపోతాం. అర్థమైందా? రా, ఈ ఇంట్లో ఎక్కడుందో చూద్దాం. చూసుకో, కుక్క ఉండగలదు, మళ్ళీ కుక్క ఉంటే పిక్ అందుకుంటది. అరే ఇక్కడ చూసుకో, ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు పడుకున్నట్టుగా ఉన్నారు. వీళ్ళిద్దరు అనుకుంటా ఇంటి ఓనర్స్. మనం ఎలా అయినా ఇంట్లో ఎక్కడో దగ్గర డబ్బులు పెట్టేసి అప్పుడు ఆఫీసర్లకు ఫోన్ చేసి వీళ్ళ దగ్గర డబ్బు ఉందని చెప్పేద్దాం. అప్పుడు వీళ్ళు పట్టుకుంటారు, మనం సేఫ్ అయిపోతాం. ఏంటి, కళ్ళు తెచ్చి పడుకున్నాడు? సర్లే, ఏదో ఒకటి, మనం ఇక డబ్బులు పెట్టేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాం. దొరకాల్సిన వాళ్ళు దొరికేస్తారన్నమాట. అప్పుడు మనం ఇక్కడ నుంచి తప్పించుకుందాం. ఏరా జింబు, పెట్టావా డబ్బులు? ఎక్కడ పెట్టావు? ఇక్కడే పెట్టించాను. వాళ్ళకి ఈజీగా కన్వర్ట్ పోద్దని ఇక్కడే పెట్టించాను. అప్పుడు వాళ్ళు దొరికిపోతారు, మనం పాడిపోతాం. ఈ కొంచెం డబ్బును ఇక్కడ పెట్టేసి మొత్తం డబ్బు మనం మన వ్యాన్ లో నుంచి పట్టుకెళ్ళిపోదాం. ఈ డబ్బుతో వాళ్ళు దొరికిపోతారు, మనం సేఫ్ అయిపోతాం. మొత్తం మనదే ఇక. రారా వెళ్దాం. The next morning. బాస్ బాస్, ఇల్లే ఇల్లే ఆపండి, ఇక్కడే ఇక్కడే బాస్ ఆపండి. ఓకే, మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇందులోనే మొత్తం బ్లాక్ మనీ ఉందని తెలిసింది. ఒకసారి వెళ్ళి మొత్తం మనం రైట్ చేద్దాం. ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ దొరుకుతుందో ఒకసారి చూద్దాం. ఎవరిని వదిలిపెట్టకండి, ప్రతిదీ చెక్ చేయండి, ఒక్క ఇంచు కూడా వదలకండి. ప్రతి దాని దగ్గర చెక్ చేయండి, డబ్బులు ఖచ్చితంగా దొరుకుతాయి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ ఇంట్లోనే, ఈ ఇంట్లో మనుషులు ఎవరు లేరా? ఇదిగోండి, వీళ్ళిద్దరు ఎవరు పడుకున్నారు? ఈ పిల్లోడేంటి, కళ్ళు తెచ్చి పడుకున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఇంటికి రైడ్కి వచ్చాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. హలో సార్, లేవండి ఒకసారి, లేవండి. ఎంతసేపు పడుకుంటారు? మార్నింగ్ అయింది, లేవండి. ఎవరయ్యా స్వామి, మార్నింగ్ లేవగానే వచ్చి సావు కొడుతున్నాడు. ఎవడయ్యా నువ్వు? టై వేసుకున్నావు, టక్ వేసుకున్నావు, ఏంటి, ఏం కావాలి నీకు? హలో, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం మీ ఇంట్లో చాలా బ్లాక్ మనీ ఉందని తెలిసింది. ఆ బ్లాక్ మనీ కనుక నిజంగా ఉన్నట్లయితే మాత్రం మీ ఇల్లు మొత్తం సీజ్ చేసి మిమ్మల్ని బయటికి నెట్టేస్తాం. అర్థమైందా? నువ్వేం మాట్లాడుతున్నావు భాయ్? పక్క షాప్కి వెళ్ళి టీ కొనుక్కోడానికి డబ్బులు లేవంటే నువ్వు ఇప్పుడు బ్లాక్ మనీ బ్లాక్ మనీ అంటారు. నువ్వు నచ్చింది వెతుక్కో, ఎక్కడ వెతుక్కుంటామంటే వెతుక్కో, ఎక్కడ ఉండదు. కానీ మా ఇంటికడ ఓడిచ్చాడు, నీకు అడ్రస్ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ డబ్బులు ఏమున్నాయి రా బాబు మా దగ్గర? నేను సినిమాలో చాలా మంది చూశాను, వీళ్ళే కదా నువ్వు అన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అంటే. అవును సించాను, వాళ్ళే వీళ్ళు, వీళ్ళతో ఉట్టి తల్లొప్పిరా, ఏం లేకుండా కూడా ఊరుకునే వస్తారు. ఊరుకునే రావడానికి టైం పాస్ వల్ల కనబడుతున్నామా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మీ, ఇక్కడ ఏమన్నా దొరికితే అప్పుడు మీ పని పెడతా. అది కాదు గురు, ఇక్కడ ఏముండవు, మీకు నచ్చింది వెతుక్కోండి. పక్క షాప్కి వెళ్ళి టీ కొనుక్కోడానికి డబ్బులు లేవు, వీలైతే మీ దగ్గర ఉంటే ఇవ్వండి, నేను కొనుక్కొని టీ తాగేసి వస్తాను. అర్థమవుతుందా? నా దగ్గర అయితే ఎటువంటి డబ్బులు లేవు, మీరు వెతక్కోండి, ఎక్కడ వెతుక్కుంటారో వెతుక్కోండి. హలో మిస్టర్ కెన్, హలో మిస్టర్ జెన్, మీ ఇద్దరు వెళ్ళి మొత్తం వెతకండి. ఎక్కడ ఏమి ఇల్లీగల్ గా అనిపించినా వచ్చి చెప్పండి. మొత్తం వెతికారు, ఏమైనా కనబడిందా? సారీ సార్, మాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఉంది. సార్, వీళ్ళందరూ డౌట్ వస్తుందని పెరట్లో డబ్బులు మొత్తం పెట్టుకున్నారు సార్. కింద పెరట్లో డబ్బు మొత్తం ఉంది, ఒకసారి వచ్చి మీరు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటి, మా పెరట్లోనా? అక్కడేముంటది, అక్కడ మొక్కలే పెట్టను. కంగారు పడుకు, కంగారు పడుకు. అక్కడికి వెళ్ళి మొత్తం నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు నేనేం చేయాలన్నది. ఏ మాత్రం తేడాగా అనిపించినా నీ ఇల్లుని మొత్తం సీజ్ చేసి పడేస్తాం. అర్థమవుతుందా? ఇక్కడే అన్నారా? ఇదిగో ఏంటి, ఇక్కడ మొత్తం ఇంత డబ్బు ఉంది. మీరేమన్నా నాటకాలు ఆడుతున్నారా? ఇక్కడ డబ్బు పెట్టి మమ్మల్ని అందరినీ ఫూల్ చేయాలనుకుంటున్నారా? ఇంత డబ్బు మీకు ఇల్లీగల్ గా ఎలా వచ్చింది? ఈ డబ్బుని మొత్తం మేము సీజ్ చేయడంతో పాటు మీ ఇల్లుని కూడా సీజ్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి మీరు వెళ్లాల్సిన సమయం వచ్చింది. అరే అరే, ఏంటి, నిజంగా డబ్బులు ఉన్నాయేంటి? అరే సార్, మాకు నిజంగా తెలియదు సార్, ఇక్కడ డబ్బులు ఎలా వచ్చి అస్సలు తెలియదు. అరే సించాన్, ఎలా వచ్చిందంటారా? అరే మనం ఇక్కడ డబ్బులు, మనకి ఇంత డబ్బు. అరే నేను ఎప్పుడు ఇంత డబ్బు రియల్ గా చూడను కూడా చూడలేదు. ఇంత డబ్బు ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్, నిజంగా నమ్మండి నా మాట. మాకదంతా అనవసరం, మాకు దొరకాల్సిన ఎవిడెన్స్ మొత్తం దొరికింది. ఇక్కడ నుంచి నువ్వు మొత్తం ఖాళీ చేయాల్సి ఉంటుంది. మీ ఇంటికి ఇప్పుడు సీజ్ వేయబోతున్నాం, మీ ఇంట్లో నువ్వు ఉండడానికి ఛాన్స్ లేదు. నీ కట్టుబట్టలు కూడా ఇక్కడ పడేసి ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళు. మీరు వెళ్ళకపోతే డైరెక్ట్ గా వచ్చి జైల్లో పడేస్తాం. చూసుకోండి, కొంత టైం మాత్రమే ఉంది, వెళ్ళండి. ఏంటి ధనువన్న, మన ఇంటికి మొత్తం సీజ్ వేసేస్తారు, నువ్వు ఎందుకు ధనువన్న వచ్చావు? అసలు రాకు, మన ఇల్లు కదా, మన ఇల్లు వదిలేసి ఎలా వెళ్తాం? వాళ్ళెవరకు ఎలా ఇస్తాం మన ఇల్లు? ఆ డబ్బు మనకి ఎలా వచ్చిందో తెలియదు కదా, నువ్వేం చేస్తావు ధనువన్న? ఏం చేస్తా, ఇంకేం చేస్తాను చెప్పురా. వాళ్ళు మన మాటలు వింటున్నారా? అస్సలు వినట్లేదు. వాళ్ళ మాటలే మనం వినాల్సి ఉంటుంది. ఇంకేం చేస్తాం, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకేమన్నా మనం తప్పుగా చేస్తే మనల్ని జైల్లో వేసేస్తారంట. నేను జైల్లోకి వెళ్ళా పర్లేదు, నువ్వు నాతో రాకూడదురా. అందుకేరా, రా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సర్లే, ఇంకేదో చూసుకుందాం.
ఆకలిగా ఉన్నారు ఏదైనా తినాలనిపిస్తుంది. అవునా, ఆకలిస్తుందా? సరే సించా, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఏమైనా పని ఉంటదేమో చూద్దాం. ధనువనా, మరి ఇంత ఘోరంగా ఉంది, ఇక్కడికి ఎందుకు వచ్చావు? సించాన్, పరిస్థితులు మనల్ని ఇలా తీసుకొస్తారా? తప్పదు, మనం రావాలి, ఇంకేం చేస్తాం. హలో సార్, ఇక్కడ నాకు ఏమైనా పని దొరుకుతుందంటారా? మా తమ్ముడు చాలా ఆకలితో ఉన్నాడు సార్, ప్లీజ్ ఏదైనా పని ఉంటే ఇవ్వండి సార్, ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? పోరా ముష్టుడా, నా దగ్గరికి వచ్చి పని అడగాలని చూస్తున్నావా? నన్నే ముడతావరా నీ కంపు చేతులతో? వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళకపోతే మాత్రం నీకు అయిపోతావు నా చేతిలో. పోరా ఇక్కడి నుంచి, పోతావా పోవా? నీ మురికి చేతిలో వచ్చి నాకు అంటిస్తావరా నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి, వెళ్ళు. లేకపోతే మాత్రం సరైన దెబ్బలు మొత్తం నా చేతిలో తిని చస్తావు. అర్థమవుతుందా? చస్తావు. అన్న వద్దు, అన్న వద్దు, అన్న అన్న ఏం అడగనన్నా, వెళ్ళిపోతా అన్న, వెళ్ళిపోతా. సించాన్ వచ్చేసే, అక్కడి నుంచి వచ్చేసే. సించాన్, ఎవరు ధనువన్నవాడు? వాడిని కొడుతున్నాను, ఎందుకు వాడిని కొట్టలేదు? సించాన్, మాటలతో పోయేదానికి కొట్టుకున్న వరకు ఎందుకు రా చెప్పు. అసలుకే ఇప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు, మనకి ఏదైనా పని దొరికి డబ్బులు దొరికితే మంచిగా నువ్వు తినచ్చు, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. సించాన్ ఎక్కడున్నావు? రే ఎక్కడున్నావు రా సించాన్? వస్తున్నా ధనువన్న, కంగారు పడకు. వాడి మూతి మీద గుద్దు గుద్దేసి వచ్చాను, అందుకే ఇంత టైం అయింది. సించాన్ అలాంటి మనం చేయకూడదురా, మన పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మనం ఇంకేం చేస్తాం? అన్న ఏదన్నా పని ఉంటే ఇవ్వండి అన్న, ఏ పని అన్నా చేస్తా, మీరు ఏ పని చెప్పినా చేస్తా, ప్లీజ్ అన్న. ఏంటన్నా పని అడిగాను కదన్నా. నా పిల్లలంతోనే నాకు తలనొప్పి అంటే నువ్వే నాకు తలనొప్పి ఇంకా వచ్చేలా చేస్తావరా? పోతావా పో ఇక్కడి నుంచి, లేకపోతే నా చెల్లి దెబ్బలు తింటావరా నువ్వు? దెబ్బలు తింటావు, అర్థమవుతుందా? పో, పోరా, పోవా ఇక్కడి నుంచి, పోతావా పోవా. ఏంట్రా దెబ్బలు తినాలని ఉందా నీకు? దెబ్బలు తినాలని ఉందా నీకు? తినాలని ఉందా? తినాలని తినాలని ఉందా? వద్దు 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 సించాన్, వచ్చేసే, వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఉండద్దురా, ఉంటే అందరూ ఇలానే ఉన్నారు. సించాన్ సించాన్ ఒకసారి రా, ఇక్కడ ఎవరో ఒక అతను ఉన్నారు, ఇతను ఫ్యాక్టరీలో ఏమైనా పని దొరుకుతుందేమో చూద్దాం. ఇతను ఏం చేస్తున్నారు ఇంతకి? ఇతను ఏదో పని చేసుకుంటున్నారు రా, అందాక మనం ఆగుదాం, లేకపోతే మళ్ళీ మనల్ని కొడతారు. ఎప్పుడు ఎవరు చూసినా ప్రతి ఒక్కరు కొడుతూనే ఉన్నారా మనల్ని? అన్నా అన్నా అన్న, ఒకసారి నా మాటలు వినబడుతున్నాయా? అన్న అన్న, మీ ఫ్యాక్టరీలో ఏదన్నా పని ఉంటే నాకు చూపించండి అన్న, ప్లీజ్ అన్న. అన్న ఒక్క పని అన్న, కొట్టకండి అన్న, అన్న ప్లీజ్ అన్న. నా తమ్ముడికి ఆకలిగా ఉందన్న, వాడు ఆకలిగా ఉండడం వల్ల అడుగుతున్నా అన్న, లేకపోతే అడిగేవాడిని కాదు. ప్లీజ్ అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న, అన్న ఏదన్నా పని అన్న, కొట్టకండి కొట్టకండి. అన్న అన్న, నేను ఇప్పటికీ చాలా మంది దగ్గర పని అడిగానన్న. అన్న నేను పని చేసే డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నా, దొంగతనం చేసో లేకపోతే ఇంకేదో చేసి కాదు, అందుకే దయచేసి ఏదన్నా పని ఉంటే ఇవ్వండి అన్న. నేను తప్పుగా అడగట్లే కదా, మా తమ్ముడు చాలా ఆకలితో ఉన్నాడన్న, వాడు ఆకలి ఆకలి అని ఉదయం నుంచి అడుగుతూనే ఉన్నాడు. వాడి కోసం ఒక్కసారి మీరు ఏ పని చెప్పిన చేస్తా ప్లీజ్ అన్న. ఏం పని చెప్పినా చేస్తా అన్నావు కాబట్టి చెప్తాను. నా పైన రేకులు ఉన్నాయి కదా, ఆ రేకులకి కన్నాలు పడ్డాయి, ఆ రేకులు మొత్తం రిపేర్ చేసావంటే నీకు ఒక 2,000 రూపాయలు ఇస్తాను. మొత్తం రిపేర్ చేయడం చాలా కష్టము, మొత్తం నువ్వే ఎక్కించుకో, నువ్వే చేర్చుకో. ఇప్పుడే చేస్తా, ఇప్పుడే చేస్తా. మీరు చాలా గొప్పవాళ్ళన్నా, నేను అడిగిన వెంటనే పని ఇచ్చారు కదా, చాలన్న నాకు. సించాన్ నువ్వైతే మాత్రం ఇక్కడే ఉండాలి, ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది, నేను చూసుకుంటా. పని మొత్తం నేను చేసినా కిందకి వస్తా, అప్పటి వరకు ఇక్కడే ఉండు. ఏంటబ్బా ఇది, ఎలా ఎక్కాలి పైకి? ఓకే, డబ్బా ఎక్కి, డబ్బా మీద నుంచి ఎక్కుదాం. అరే రరే, ఏంటో మొత్తం చాలా కన్నాలు పడినట్టుగా ఉన్నాయి, ఇది మొత్తం రిపేర్ చేయాలంట. ఎంతసేపు అవుద్దో ఏంటో నాకు అర్థం కావట్లే. మొత్తం ఎన్ని కన్నాలు ఉన్నాయో చూడండి, మొత్తం వర్ష జారిపోయినట్టుగా ఉన్నానే. సరే సరే, మొత్తం మనం రిపేర్ చేద్దాం. ఇంకేం చేస్తాం, సించన్ గడు చాలా ఆకలి మీద ఉన్నాడు, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఉన్నట్లయితే వాడు ఆకలి తీరుతుంది, మనకి ఏదో ఒక పూట కూడా గడుగుతుంది అనమాట. సరే, ఇక మనం పని మొదలు పెడతాం. అస్సలు నడుం పట్టేసిందబ్బా, చివరికి మొత్తం ఎక్కించేసి మొత్తం రిపేర్ చేసాం, ఉన్న కన్నాలన్నీ కప్పేసాం, ఏం కనబడట్లేదు. సరే ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి అన్నం డబ్బులు అడుగుదాం. అమ్మా బాగానే చేసినట్టుగా ఉన్నావు నువ్వు, బాగానే కప్పించావు బాయ్, బాగానే కప్పించావు. సరే నేను అనుకున్నట్టుగానే చేసావు, చాలా బాగా చేసావు, కానీ ఇగో నీ డబ్బులు నీకు ఇస్తాను, తీర్చుకో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సించాన్ ముందుగా మనం టిఫిన్ షాప్ కి వెళ్ళి కడుపు నింపుగా తినేద్దాం, నీకు ముందు పెట్టాలి రారా. కడుపు నింపుగా తినేశాను, ఇప్పుడు ఇంకా డబ్బులున్నాయి కదా, ఆ డబ్బులతో ఏం చేస్తావు? ఆగ్రా సించాన్ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, కదలకుండా మెదలకుండా? అన్న ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏం లేదు బాయ్, కొత్త బైక్ తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఈ బైక్ బాగున్నట్లయితే ఆ షోరూమ్ లో తీర్చుకుందాం అనుకుంటా. షోరూమా సించాన్? ఇక్కడ షోరూమ్ ఉందిరా, బైక్ షోరూమ్? అరే అరే అరే, ఏమన్నా బైక్స్ ఉన్నాయా సించాన్? అబ్బా 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 అబ్బా, ఒక్కొక్కటి. అరే దీనికి చూడు, మొత్తం 3 వీల్స్ ఉన్నాయి, ఏమన్నా ఉందా? ఇది చాలా బాగుందిరా, ఇలాంటి బండి నడపాలని నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ నడపలేనురా. ఇంకేం చేస్తాం చూడు, చాలా బైక్స్ ఉన్నాయి ఇక్కడ, ఏదో ఒక బైక్ తీసుకోవాలని ఉంది కానీ మన దగ్గర డబ్బులు లేవు. అన్నా ఇక్కడ బైక్స్ రేట్స్ ఎలా ఉన్నాయన్నా? ఇగో ఇక్కడ ఇతను కూడా ఏదో ట్రై చేస్తున్నాడు, ఒకసారి అడుగుదాం. అన్నా నా మాటలు వినపడట్లేదా? ఒకసారి బైక్ రేట్లు ఎలా ఉన్నాయి చెప్పండి, మేము తీసుకోవాలనుకుంటున్నాను. ఏమో నీ మొహానికి బైకులు కావాలన్నా, బైక్లో 20-30 లక్షలు ఉంటాయి, ఇవ్వో బైక్ ఇస్తాను. ఒక్కొక్క బైక్ 20-30 లక్షలు ఉంది, కావాలంటే తీసుకో, లేకపోతే ఇక్కడి నుంచి చెప్పో. నీ మొహాన్ని నువ్వేం కొంటావులే. అన్నా అంత డబ్బులు అయితే లేవు కానీ, ఈ వెనక్కున్న స్కూటీ అయినా ఇస్తారా? ఈ స్కూటీ అయినా కొనాలనుకుంటున్నాను. ఆ స్కూటీ ఏం తక్కువ కాదయ్యా, ఆ స్కూటీ 3 లక్షలు, కావాలంటే తీసుకో, లేకపోతే
లేకపోతే పో. నా దగ్గర ఉంది ఒక 1500 రూపాయలు అన్న, దానికి ఏదన్నా ఏదన్నా బైక్ వస్తే చూడండి అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న. 1500కి బైక్ కావాలి నీకు? 1500కి మూల పడిపోయిన స్కూటర్ ఉంది, ఆ స్కూటర్ కావాలని తీసుకో, లేకపోతే మానే. ఇక్కడ నువ్వు రావడానికి అసలు ఛాన్స్ లేదు. పోనీలే పాత స్కూటర్ ఉంది చూడమని చెప్తాను. వావ్, ఈ స్కూటర్ బానే ఉంది కదా. అరే సించాన్, ఇది పాత స్కూటర్ అంట, కానీ మనకి నచ్చిందిరా, నాకు చాలా నచ్చింది, తీసుకుందాం. మన దగ్గర ఉంది, తక్కువ డబ్బులైనా పర్లేదు. ఈ స్కూటర్ తో నాకు ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని మనం పాటిద్దాం. వావ్ గరువన్న, మనం బైక్ కొంటానమ్మా, సూపర్. గరువన్న ఏంటి ఐడియా? ఐడియా నేను చెప్తాను ఆగరా, ముందు స్కూటర్ వాడికి డబ్బులు ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. ఎందుకంటే చాలా తక్కువ వచ్చింది. ఇది పాద అయితే ఏంటి, కొత్త అయితే ఏంటి, మనకు నడపడానికి స్కూటర్ ఉంది చాలు. సరే పట్టుకెళ్ళి పట్టుకెళ్ళు. ఏ ధనువన్న, మనం కొత్త స్కూటీ కొన్నాం. వావ్ ధనువన్న, మనకి చాలా హ్యాపీ. అంకుల్ అంకుల్ చూసారా, ఇదిగోండి మా కొత్త స్కూటర్, ఇది ఎలా ఉంది, నచ్చిందా? బాగుంది బాబు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంకుల్. ధనువన్న, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? చాలా సేపు తిరుగుతూనే ఉన్నాం కదా, దేనికోసం తిరుగుతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్కూటీ తీసుకోవడం గల కారణం ఏంటంటే మనం అటు ఇటు తిరగడానికి కాదు, మన దగ్గర తినడానికో డబ్బులు లేవు కదా, అందుకే ఈ హోటల్ లోని మనం డెలివరీ పార్ట్నర్ లా చేయబోతున్నాం. ఇప్పుడు మనం డెలివరీ ఇస్తాం అన్నమాట ఒక్కొక్కరికి. ఇగో ఇక్కడ ఉన్నారు కదా కుక్ ఇతనితో మాట్లాడదాం. ఆల్రెడీ ఇందాక నేను మాట్లాడే ఇతనితోని, ఇతనైతే ఓకే అన్నాడు. అన్న వచ్చామన్న, ఏంటి ఇది ప్యాకేజ్ ఉంటే ఇవ్వండి, వెంటనే డెలివరీ ఇచ్చేస్తాం, ఫాస్ట్ గా ఇచ్చేస్తాం, గాబర పడకండి, మీరేం తొందర పడకండి, సేఫ్ గా డెలివరీ ఇస్తాం. సేఫ్ గా ఇవ్వాలి మళ్ళా, అంత సేఫ్ గానే ఉంటుంది అన్న, ఏం గాబర పడకండి. వన్స్ మీరు మా చేతికి ఇచ్చిన తర్వాత కస్టమర్ కి చాలా జాగ్రత్తగా చేరుస్తాం, మీరేం తొందర పడకండి. సించాన్ వెళ్దామా, ఫస్ట్ పని మనం చేయబోతున్నాం మన స్కూటీతోని. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, ఇప్పుడు మనం వెళ్ళి ఒకరికి డెలివరీ ఇవ్వబోతున్నామా? అవును సించాన్, వెళ్దాం. లొకేషన్ వచ్చేసి ఇదే. ఇక్కడ ఎవరు ఆర్డర్ పెట్టారంటావు? ఎవరు ఎవరు ఎవరు? లొకేషన్ దగ్గరకు వచ్చాం, కొంపదీసి ఈవిడేనా? హలో మేడం, మీరేనా ఇది ఆర్డర్ పెట్టారు? ఓ మేడమే అనుకుంటా సించాన్. మేడం కి ఇచ్చేసి ఇక్కడ నుంచి మనం బయలుదేరి నెక్స్ట్ ఆర్డర్ దగ్గరికి వెళ్దాం. మేడం ఇదిగోండి మీ ప్యాకేజ్, తీసుకోండి. చాలా ఆకలితో ఉన్నా బాబు, ఇందాక నుంచి నీళ్ళతో దాహం తీర్చుకుంటున్నాను. అయ్యో అవునా, ఇదిగోండి మేడం తినండి, మీరేం లేట్ చేయకండి, తినండి. ఇక మా పని అయిపోయింది, ఇక మేము బయలుదేరుతాం, మీరు హ్యాపీగా తినండి. ఇదిగో బాబు, ఒక 5000 రూపాయలు టిప్ ఇస్తున్నాను, తీసుకో. 5000 రూపాయలా? ధనువన్న 5000 రూపాయలు ఇచ్చింది ఆవిడ, సూపర్. ధనువన్న ఈ డెలివరీ పార్ట్నర్ ఉద్యోగం చాలా బాగుంది, మనం ఇంకా వెళ్దాం. నేను కూడా అదే నమ్మలేకపోతున్నాను రా. సరే నెక్స్ట్ డెలివరీకి వెళ్దాం. అంత సక్రమంగా జరుగుతుంది లేదా? అంత సక్రమంగానే ఉంది బాస్, మేము వెళ్దాం కదా, మొత్తం మేమే చూసుకుంటాం, ప్రతి డెలివరీ మేమే ఇచ్చేస్తాం, మీరేం కంగారు పడకండి. ధనువన్న వచ్చేసాం, ధనువన్న మన సెకండ్ డెలివరీ లొకేషన్ నాకు ఇక్కడే చూపెడుతుంది. అవునా సించాన్, మరి ఎవరా మనిషి నాకు కనబడట్లేదు. ఇగో ఇతను అనుకుంటా. హలో సార్, మీరేనా ఆర్డర్ పెట్టింది? ఇదిగోండి మీ ఆర్డర్ వచ్చింది, తీసుకోండి. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్, టైం కి వచ్చారు, ఇంత నుంచి కడుపు మండిపోతుంది, థ్యాంక్ యూ బాయ్. ఇట్స్ ఓకే బ్రో, సించాన్ వెళ్దాం ఇక మన నెక్స్ట్ ఆర్డర్ దగ్గరికి, ఇక లేట్ చేయకుండా వెళ్దాం. అనగ తినండి. పైన వాళ్ళు బిజీగా ఉన్నారేమో, అందుకే కింద పెట్టి వెళ్ళమన్నారు. సరే సించాన్, పద నెక్స్ట్ ఆర్డర్ కి వెళ్దాం. ధనువన్న ఇంకా ఎంత దూరం, సిటీ అవుట్కట్స్ కి వచ్చేసాం, చాలా దూరం వచ్చాం. ఇంత దూరం నుంచి ఎవరు ధనువన్న ఆర్డర్ పెట్టారు, ఇంత దూరం? సించాన్ మనం ఈ పనిలో ఉన్నప్పుడు ఎంత దూరమైనా తప్పదురా, మనం పని చెయ్యాలి చెయ్యాలి, తప్పదంతే. ఓకే గో వస్తున్నారు అతనే అనుకుంటా. సార్ సార్ ఇదిగోండి సార్, మీ ఫుడ్ వచ్చింది. అమ్మ సమయం కోసం కాపాడు నాయనో, నాకు ఆకలి వేసింది. వామ్మో మామూలుగా ఆకలి వేయలేదు నాయన, సమయానికి వచ్చావు, నా కార్లు పెట్రోల్ అయిపోయింది, సమయానికి వచ్చి ఇచ్చావు, ఇదిగో నీకు టిప్ ఎత్తాను, ఆ టిప్ ఒక 10,000 ఇచ్చేస్తాను, నాకు ఆకలి తీర్చో సాల్, అంతమించి ఇంకేమొద్దు, జాగ్రత్తగా వెళ్ళండి, ఇంత దూరం వచ్చి నాకు ఆకలి తీర్చో. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, అస్సలు నమ్మలేకపోతున్నాం, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇక మేము వెళ్ళొస్తాం, మీరు రాకండి, మేము వెళ్ళొస్తాం రండి. అమ్మయ్యా చాలా డబ్బులు మనం సంపాదించా సించాన్ ఈరోజు మొత్తం. ఏంటి తను వచ్చి ఏం అడుగుతున్నాడు, ఏంటి సార్ ఏం కావాలి? సార్ సార్, ఒకసారి మా షాప్ కు వస్తారా? మాది సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ అనమాట, యాక్చువల్లీ కార్స్ అన్ని అయిపోయి ట్రక్స్ ఉన్నాయి, మీకు ట్రక్స్ ఏమైనా కావాలంటే చూడండి, సెకండ్ హ్యాండ్ షోరూమ్, అంత తక్కువ రేటే. అంత తక్కువ రేటా? సరే ఒకసారి వెళ్ళి చూద్దాం లోపల ఏముంటుందో, మాకు నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు ఫోర్స్ చేయకండి. సరే సరే సార్, మీరేం కంగారు పడకండి, ఇదిగోండి ఇది పాత పడిపోయిన వ్యాను, ఇది మీకు ఎంతకి ఇస్తానంటే ఒక 50,000కి, 50,000 ఉంటే మీరు తీసుకోవచ్చు,
అలానే చాలా ఉన్నాయి నా దగ్గర. అదే కాదు, మీకు నచ్చింది తీసుకోండి. ఇది క్యారీ డెలివరీ వ్యాను. ఇది మీకు కావాలనుకున్నట్లయితే 60,000 ఇది తీసుకోండి. 60,000 50,000 అంటున్నారు. మా దగ్గర ఒక 25,000 తప్ప అసలు ఏం లేదు. డబ్బులు అందుకు ఎక్కువేం లేదు. తక్కువలో చూపించండి. ఇగోండి ఈ వ్యాన్ ఉంటే ఇచ్చేయండి. బ్లాక్ వ్యాన్ నచ్చింది. ఆ బ్లాక్ వ్యాన్ మాత్రం 25 లక్షలు. సారీ సార్, మీ బడ్జెట్లో అయితే ఇదిగోండి, ఇది పాత ఐస్ క్రీమ్ బండి. కావాలంటే తీసుకోండి 20,000కి. ఇచ్చేస్తాను ఇప్పుడే, పట్టుకెళ్ళిపోండి. దరువన 20,000కి ఒక పెద్దది వస్తుందంట, అది కూడా పెద్ద ట్రక్. దరువన ఈ ట్రక్ ఎలానే తీసుకుందాం. మనం ఐస్ క్రీమ్ వ్యాపారం చేద్దాం, ఐస్ క్రీమ్ అమ్ముదాం. సరే సార్, డీల్ ఓకే. మొత్తం మేము ఒప్పుకున్నాం. ఓకే, డబ్బులు మొత్తం మీకు ట్రాన్స్ఫర్ చేసాం చూడండి. వెళ్తాం ఇక మేము. ఓకే సిన్చాన్, మనకి కొత్త వ్యాన్ వచ్చేసింది. సూపర్, అది కూడా ఐస్ క్రీమ్ వ్యాన్. ముందుగా దీన్ని క్లీన్ చేద్దాం. క్లీన్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి ఐస్ క్రీమ్స్ అమ్ముదాం. నాకు ఎక్కడమ్మాలో బాగా తెలుసు. దరువన చాలా క్లీన్ అయిపోయింది. వావ్, చాలా బాగా కనబడుతుంది ఇప్పుడు. ఓకే ధనువన్న, ఎక్కడికో వెళ్తామన్నావు కదా, ఎక్కడికింటికి వెళ్దామన్నాం, ఎక్కడ అమ్ముదాం ఐస్ క్రీమ్స్? ఐస్ క్రీమ్స్ అన్ని మనం పెట్టాం కదా, అన్ని అమ్ముడైపోవాలి ధనువన్న. అన్ని అమ్ముడైపోతే మనం బాగా డబ్బు అవ్వచ్చు. సరే అది మొత్తం తర్వాత చూద్దాం. గానీ ఇది ఒక ఇదే స్పాట్. ఈ స్పాట్ లో కొంతసేపు ఉంటే మొత్తం ఫుల్ అయిపోద్ది. ఇక్కడ పెడదాం. 1 hour later. అయిపోయాయి బాబోయ్, ఐస్ క్రీమ్స్ అన్ని అయిపోయాయి. సిన్చాన్ ఫస్ట్ డే, ఏంట్రా ఇంత ఘోరమైన కలెక్షన్స్ వచ్చాయి అంత. ఆంటీ ఆంటీ, లేవ్ ఆంటీ, అయిపోయింది ఐస్ క్రీమ్ మొత్తం. సారీ ఆంటీ. ఆంటీ ఆంటీ ఏమనుకోకండి. అరే బ్యాక్ మొత్తం లైన్ చూస్తా ఎంతమంది ఉన్నారు. సారీ సార్, ఐస్ క్రీమ్ మొత్తం అయిపోయింది. ఇంకేం చేయలేము, ఎందుకంటే అయిపోయింది. స్టార్టింగ్ లోనే రావాల్సింది మొత్తం. మీకు కావాలంటే మళ్ళీ రేపు వస్తాం. ఆంటీ ఆంటీ సారీ ఆంటీ, మీరు పరిగెత్తినా సరే లేవు. సిన్చాన్ ఈ రోజు ఫుల్ గా వ్యాపారం అయ్యిందిరా. సూపర్, చాలా డబ్బులు వచ్చాయి. ఇక రోజు మనం ఐస్ క్రీమ్స్ అమ్ముకుందాం. సూపర్ ఉంటుంది. అరే ఇంపార్టెంట్ విషయమా? అది కూడా మాతోనా? మాతో మీకేం పని అండి? మీరు చూస్తే పెద్దోళ్ళ ఉన్నారు కదా. కాదు బాబు, మా సార్ ఇప్పుడు F1 రేసింగ్ లో ఉన్నారు. ఆ రేసింగ్ లో ఆయన గెలవాలంటే ఆయన దగ్గర ఈ కారు ఉండాలి. ఆయన దగ్గర ఆల్రెడీ ఇంకో కారు పంపించాం. ఆ కారు కి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. ఇప్పుడు ఈ కార్ ని ఎలా అయినా ఆయన దగ్గరికి చేర్చాలి. ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ కార్ ని మనం ఎక్కడ నడపలేం. ఈ కార్ ని ఏదైనా ట్రక్ ద్వారా మనం తీసుకెళ్ళగలం. మీ దగ్గర ట్రక్ ఉంది కాబట్టి మీతో మాట్లాడుతున్నా బాబు. ఎందుకంటే ఇప్పటికి చాలా మందిని చూశాను, ఎవరు కూడా కనీసం ఆపలేదు. మీరు ఆపి ఒక్కసారి దయచేసి దీన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ సిటీలోనే అతనే ధనవంతుడు. అతను అప్పుడు మీకు ఏం కావాలని అతనే చూసుకుంటాడు. దయచేసి ఈ కార్ ని తీసుకెళ్ళండి. ఇప్పుడు ఈ కార్ ని ఎలా ఎక్కించాలి సార్? దీన్ని రోడ్డు పైన తీసుకెళ్లేమా? ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. బాబు, ఇంకొన్ని క్షణాల్లో రేస్ స్టార్ట్ అవబోతుంది. ఆ రేస్ కి ఎలా అయినా మనం అందాలి. 1,000 కోట్ల రేసు. ఆ రేస్ ఓడిపోతే మళ్ళీ ప్రమాదం. 1,000 కోట్లు నష్టపోయినట్టే. మీరు ఎలా అయినా తీసుకెళ్ళాలి కార్ ని. 1,000 కోట్లంట? 1,000 కోట్ల రేస్ అలాంటి ఇతను ధనవంతుడంట. ధనువన్న పాపం అతను ఎంతో కష్టపడి ఉంటాడు. ట్రైనింగ్ ఎంతో కష్టపడి తీసుకుని ఉంటారు. అతనికి ఎలా అయినా మనం హెల్ప్ చేయాలి. సరే సిన్చాన్, ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఇప్పుడు నాకున్న ఒకే ఒక ఛాన్స్ ఈ కార్ ని ట్రక్ పైన పెట్టడమే. ఈ కార్ ని ట్రక్ పైన పెట్టి చాలా గట్టిగా కట్టాను సార్. మీరేం గాబర పడకండి. నేను మా తమ్ముడు వెళ్ళి సమయానికి అందిస్తాం. మీరేం గాబర పడకండి. వీలైనంత స్పీడ్ గా వెళ్ళి సమయానికి అందించడానికి ప్రయత్నిస్తాం. మా ప్రయత్నం మేము చేస్తాం. అయితే ఏంది, లేకపోతే లేదు. మేము వీలైనంత స్పీడ్ గా వెళ్ళడానికి చూస్తాం. ఎలా అయినా మీరు అందేలా చూడండి, దయచేసి వెళ్ళండి. దానివల్ల ఎలా అయినా మనం వెళ్ళగలం. చాలా స్పీడ్ గా వెళ్తున్నాం దానివల్ల. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా అయినా అతనికి మనం ఇది ఇచ్చి హెల్ప్ చేయాలి. ఎందుకంటే అతను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఒక్కసారి కార్ లేకపోవడంతో అతను చేసిన ప్రాక్టీస్ మొత్తం మిస్ అయిపోతున్నారు. అది సించాన్, నేను కూడా దానికోసం చూస్తున్నాను రా. మన ప్రయత్నం మనం చేద్దాం, ఫాస్ట్ గా వెళ్దాం. లేరా ఇంకా ఎంతసేపు? ఇందాక నుంచి మేము ఎదురు చూస్తున్నాం. మీ కార్ ఇక్కడికి వస్తుందా రాదా చెప్పండి. ఇంకొన్ని నిమిషాల్లో నేనైతే రేస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇందాక నుంచి వెయిట్ చేసి ఉన్నాను. ఇప్పుడు నేను ఆగే ఛాన్స్ లేదు. గాయస్ రెడీగా ఉండండి, ఇప్పుడు 1 నిమిషంలో మీకు రేస్ స్టార్ట్ అవ్వబోతుంది. సరేనా? దరువనా ఇంకా రేస్ కి 1 మినిట్ మాత్రమే ఉంది. మనం ఎలా అయినా వెళ్ళాలి. వచ్చేసాం రా. నువ్వేం కంగారు పడుకు, నన్ను కంగారు పెట్టుకు. వచ్చాం ఎలా అయినా మెల్లగా ఇచ్చేద్దాం. అరే యార్, రేస్ స్టార్ట్ అయ్యేలా ఉందే, మనం వెళ్ళాలి ఎలా అయినా. అరే ఇంకా 1 మినిట్, ఇంకా కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంది. సార్ ఆపండి. వచ్చేసాం. ఓకే సార్ ఆపండి. రేస్ ఆపండి, ఇప్పుడు జరగబోతుంది అసలైన రేస్. సార్ ఇదిగోండి మీ కార్ ని మేము తీసుకొచ్చేసాం. ఇగోండి ఇక్కడ రండి, మీ కార్ మీరు తీసుకొని మీరు ఇంకా రేస్ ని స్టార్ట్ చేయండి. నేను ఉన్నామా లేకపోతున్నాను. మీరు ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి నా కారు? ఎలా అయితేనేమి, మీరు నా కారు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు చూస్తారు కదా నా అసలైన రేస్. ఇప్పుడు స్టార్ట్ చేయరా తమ్ముడు, రేస్ ఎలా ఉంటుందో చూడు. గెలిచ
గెలిచేసా గెలిచేసా చివరికి నేను గెలిచేసా. నన్ను ఓడించే వాళ్ళు ఎవరు లేరు. నన్ను ఓడించడానికి మీరు ఎన్ని పన్నాగాలు పన్నా నేనే విజేత. నాకు ఆ రేస్ చాలా నచ్చింది రోణ. చూడడానికి చాలా బాగుంది. అతను ఏంటి తను అంత స్పీడ్ గా వెళ్ళాడు. అవును రసించా, నాకు కూడా నచ్చింది. ఒకసారి మన ఇళ్ళలా ఉందో చూద్దాం. ఎవరైతేనో ఎవరు సార్ మీరు, ఇక్కడేంటి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది సార్. ధనువన్న అడిచుడు, మన ఇంటి పైన ఏదో హెలికాప్టర్ ఉంది. ఏమైంది రోణ? హెలికాప్టర్ ఉంది, అలానే ధనువన్న కార్స్ కూడా ఉన్నాయి. ఏంటిది సించాన్? అలానే ఇక్కడ ఇల్లుని సీజ్ చేశారు కదా, అది కూడా తీసేశారు. ఏమైందిరా మొత్తం? ఏమైంది? మన ఇల్లు మొత్తం నార్మల్ గా అయిపోయింది. ఎవరు సార్ మీరు? ఈ కార్లన్నీ ఎలా వచ్చాయి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. మర్చిపోయారా మీరు? మీరు మా సార్ కి కార్ ఇచ్చారు కదా, ఆ కార్ ఇవ్వడం వల్ల ఆయన గెలిచారు. ఆయన హ్యాపీనెస్ తో ఆయన వాడుకున్న పాత కార్లన్నీ మీకే ఇచ్చాడు. అలానే మీకోసం లోపల ధనం కూడా పెట్టారు. ఒకసారి వెళ్ళి చూడండి. ఏంటి మా కోసం ఇచ్చారా? అరే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇంకా అలానే మా ఇల్లు సీజ్ చేసి ఉండేది కదా, మళ్ళీ నార్మల్ ఎలా అయింది? సరే పై ఆఫీసర్స్ తో మాట్లాడి సీసీ కెమెరాస్ చెక్ చేయించారు. మీ ఇంట్లో అప్పుడు దొంగలు పడి ఆ దొంగలు వచ్చేసి మొత్తం ఇలా చేశారు. ఆ దొంగల్ని కూడా మొత్తం జైల్లో పెట్టేశారు. మీరేం కంగారు పడకండి, ఇక ఇల్లు మీదే. సించాన్ ఇల్లు మందే అంట. సించాన్ హ్యాపీగా ఇక్కడ నుంచి వావ్ సించాన్ ఫైనల్లీ. అరే ఏంటిది బంగారమా? సించాన్ లోపలికి బంగారం వెళ్ళి వచ్చింది సార్. ఈ బంగారం మాది కాదు, ఇది మళ్ళీ ఎలా వచ్చింది? మీరేం కంగారు పడకండి, ఈ బంగారం మొత్తం మీకోసమే. మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. మా బాస్ రేసో గెలడం వల్ల మీకైతే ఇది మొత్తం పంపించారు. ఈ బంగారం ఇక్కడే కాదు, లోపల ఉంది, బయట ఉంది, మొత్తం మీకే. ప్రతిదీ మీ సొంతం. అవునా తాతయ్య? తాతయ్య ఏమన్నా మంచి శుభవార్త చెప్పారా? సూపర్ తాతయ్య. అరే తనువన్న మన ఇల్లు మనకి వచ్చేసింది, అలానే లోపల బంగారం తనువన్న ఎంత ఉందో చూడు. వావ్ తనువన్న మొత్తం బంగారంతో నిండిపోయింది మన ఇల్లు, అలానే డబ్బు కూడా. అరే ఇంత బంగారమా ధనువన్న? ధనువన్న ఇంకా లేట్ చేయకుండా మంచి సూటు బూటు వేసుకో. సూటు బూట మనకి ఎందుకు లేరా సూటు బూటు? నార్మల్ గా డ్రెస్ వేసుకుందాం. ఇది ఎలా ఉంది సించాన్? సూటు బూటు కాకుండా సింపుల్ గా ఉందా? ఎలా ఉంది? ఓకే ఫైనల్లీ ఇలా అవుద్దని అస్సలు అనుకోలేదు తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తం మీదే, మీరు ఎంజాయ్ చేయండి, ఇక నేను వెళ్తా. తాతయ్య వెళ్ళకండి వెళ్ళకండి, ఒకసారి ఆగండి. మాకు మా ఇల్లు ఇప్పించారు చాలు, మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ బంగారం డబ్బు కార్లు ఇవేం అవసరం లేదు. మాకు మాకున్న ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. బంగారం డబ్బు నాకేం అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే ఈ బంగారం డబ్బు నాకు ఏదైతే ఇచ్చారో ఈ డబ్బు బంగారం మొత్తం బయట ఉన్న పేదలకి ప్రజలకి పంచేయండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది నాకు చాలు.